నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో అడవి క్షేత్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎఫ్ఆర్ఓ కిరణ్ కుమార్ అడవులను రక్షించాలి, కాపాడాలి, అది మనందరి బాధ్యత అని, అడవి చట్టాన్ని రక్షించి పాటించాలని, అడవి సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు. అందరికీ మేము తెలియజేయాలి ఏంటంటే, అటవీ సంపద మనం కాపాడుకునే రానున్న భావితరాలకి మనం అందించే బాధ్యత అందరికీ ఉన్నది కాబట్టి, దాన్ని కాపాడడము, సంరక్షించడం, పెంపొందడం కూడా మన బాధ్యత. అటవీ సంపద మనం అనుభవించాలి, కానీ దాన్ని అక్రమంగా దేనికి కూడా మనం వాడకూడదు, వీల్లేదు. వాడినచో మనం చట్టరీత్యా చర్యలు తప్పవు, శిక్ష తప్పవు. కాబట్టి డిపార్ట్మెంట్కి సహకరించి అందరూ కూడా అడవిని సంరక్షించాలని చెప్పేసి కోరుతున్నాం.